ఈరోజు ఇంకొక కొత్త దోశ రెసిపీని చూసేద్దాము కర్ణాటక స్పెషల్ సెట్ దోశ రెసిపీ అండి ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ దోశ కోసమని ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు మినపగుళ్ళు కప్పు సగ్గు బియ్యం ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని పప్పులు బియ్యాన్ని ఐదు గంటలు నానబెట్టండి పప్పులు ఐదు గంటలు నానిన తర్వాత పిండి వేసుకునే పది నిమిషాల ముందు వేరొక గిన్నెలో అరకప్పు వరకు అటుకుల్ని వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు అటుకుల్ని నానబెట్టండి అటుకులు పది నిమిషాలు నానిన తర్వాత అటుకులను కూడా పప్పుల్లో వేసి కలిపేసుకుంటున్నాను ఇలా పప్పులను అటుకుల్ని కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన పప్పులు బియ్యం అటుకుల్ని మిక్సీకి సగం వరకు వేసుకొని తగినని వాటర్ వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని పులేయనివ్వాలి ఎనిమిది గంటల తర్వాత పిండి చూసారా చక్కగా పులిసింది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదండి అలానే మరీ గట్టిగా ఉండకూడదు వీడియోలో నేను చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి తర్వాత ఒకటి నుండి ఒకటిన్నర కరెటెడ్ వరకు దోశ పిండిని వేసుకొని దోశని లైట్గా స్ప్రెడ్ చేయండి దోశ పైన చూసారా హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా దోశ పైన హోల్స్ వస్తే సెట్ దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్లండి దోశ ఒకవైపు తడి ఆడిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని దోశను తిప్పి దోశని రెండో వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి దోశ చూసారా రెండు వైపులా ఎంత ఎర్రగా కాలిందో ఇలా కాల్చుకుంటేనే దోశ టేస్ట్ బాగుంటుందండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని సెట్ దోశలను పోసుకొని ఎంజాయ్ చేయండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ మాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్